భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముందే రామయ్య పెళ్లి కొడుకుల దర్శనమిచ్చి మురిపించాడు. భూలోక వైకుంఠంగా భాసిల్లుతున్న భద్రాచలం మరింత సుందరంగా సాక్షాత్కరించిందే. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, అది రాముల వారు పుట్టినరోజు. ఆగమ శాస్త్రం ప్రకారం సీతారాముల వారికి ఆ రోజు జగత్ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి తలంబ్రాలను కలిపే పనులను పాల్గొన పౌర్ణమి సందర్భంగా సోమవారం ఆరంభించడంతో భక్తులతో భద్రగిరి కిటకిటలాడింది. గోటి తలంబ్రాలను తెచ్చిన భక్తులు స్వామివారికి సమర్పించారు. భక్త మండళ్ల కోలాటాలు సందడిగా సాగాయి. పాదయాత్ర బృందాల కీర్తనలతో భద్రాద్రిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పసుపు కొమ్ములను దంచడంతో మొదలైన క్రతువులోని ప్రతి ఘట్టం పరమానందాన్ని పంచింది. ఉత్తర ద్వారం ముందు రోలు రోకలికి దేవతలను ఆవాహన చేసి పూజించారు. అర్చకుల కుటుంబాలకు చెందిన మహిళలు పసుపు కొమ్ములు దంచారు. ఉత్తర ద్వారం సమీపంలోని మిథిలా మండపం ప్రాంగణంలో బల్లలపై 25 క్వింటాళ్ల బియ్యాన్ని ఉంచి వాటిని తలంబ్రాలుగా తయారు చేశారు. రామయ్య పెళ్లి పనుల్లో తలా ఒక చెయ్యి వేసే అవకాశం రావడంతో భక్తులు సంతోషించి అక్షతలు కలిపారు. భక్తులు గోటితో వలిచిన తలంబ్రాలను ఇక్కడ సమర్పించి భక్తిని చాటారు. మనందరికి తెలుసు సీతారామచంద్ర స్వామి అనగానే గుర్తొచ్చేది కళ్యాణం. ఈ కళ్యాణం అంటే ముందుగా మనము ఒక నెల రోజుల పాటు మనం ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకుంటున్నాము. ఈ రోజు ప్రత్యేకంగా నిన్న ఈ రోజు మనం హోలీని బయటంతా భక్తులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వసంతోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇక్కడ కన్నుల పండుగ వేలాది మంది భక్తులు మహిళా భక్తులతో పాటు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు డోలోత్సవము వసంతోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. అనగా ఈ రోజు శ్రీరామనవమి సందర్భం పురస్కరించుకొని మనం పెళ్లి కొడుకును చేసుకుంటామని అనుకుంటాము. పెళ్లి కొడుకు జరుపుకుంటున్న సందర్భంగా చెప్పుకుంటాము. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ హాజరై పెళ్లి కొడుకు సంబంధించినటువంటి ఫంక్షన్ అంటే మీరు అందరు చూస్తున్నారు. హల్దీ ఫంక్షన్ మనం పసుపు కొట్టడము, తర్వాత అక్షతలు కలపడము, తలంబ్రాలు విశిష్టత కలిగి ఉన్నాయి. దేశమంతటా కూడా మన సీతారామచంద్ర స్వామి అనగానే తలంబ్రాలు గుర్తొస్తాయి. ఈ తలంబ్రాలకు సంబంధించి ఈ రోజు పెద్ద ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. తలంబ్రాలను కలుపుకోవడం, అలాగే గోటి తలంబ్రాలు వచ్చిన వాళ్ళైతేనేమి, దేశం చుట్టుపక్కల ఉన్నవారు, మన ఈ చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న వాళ్ళైతేనేమి, అందరు కూడా వేలాది మంది భక్తులు నిన్న రాత్రి నుంచి ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా మనం ఏర్పాట్లు గావించినాము. వసంతోత్సవాన్ని చాలా కన్నుల పండుగ ఇక్కడ జరుపుకుంటున్నాము. మనం మీ అందరికీ తెలుసు 16వ తారీఖు మనం అంటే ఎదుర్కోలు ఉత్సవాన్ని ఏప్రిల్ 16, 17వ తారీఖు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని, 18వ తారీఖు మహాపట్టాభిషేకాన్ని కూడా మనం జరుపుకోబోతున్నాము. ఈ సందర్భంగా అంటే మనకు ఈ ఏదైతే పక్షోత్సవాలు అంటే తిరుకళ్యాణోత్సవాలు, మనం బ్రహ్మోత్సవాలని కూడా చెప్తాము, అవి 9 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ వరకు ఉంది. అయితే ప్రత్యేకంగా ఉగాది రోజు నుంచి మనం అంతా కూడా మొదలు పెడుతూ ఉంటాము. ఈ రోజు అంతకంటే ముందు ఈ మార్చి మాసంలో ఏదైతే ఉందో ఇప్పుడు మనం హోలీ ఉత్సవం సందర్భంగా ఘనంగా పెద్ద ఎత్తున తలంబ్రాల ఉత్సవాన్ని మరియు పసుపు కొట్టే ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. వీళ్ళందరూ కూడా కన్నుల పండుగగా రాష్ట్రం నలుగురే కాకుండా దేశం నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. వాళ్ళందరి పక్షాన మనం అందరం కూడా జరుపుకుంటున్నాము. వారందరూ కూడా ప్రత్యక్షంగా కూడా మీరు చూస్తున్నారు, భక్తులందరూ కూడా తలంబ్రాలు ప్రత్యక్షంగా కలపడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అందరూ అయితే ఎన్నో సంవత్సరాలు పట్టొస్తారు, మాకు ఈ అదృష్టం ఇప్పుడు దొరికింది. ఎన్ని సంవత్సరాలు మేము 20 మంది వచ్చినామండి. మాది ఇక్కడ ITC PSPD కాలనీ. మేము అక్కడ నుంచి వచ్చే, నేను ఉదయం అడిగింట్లోకి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా ఇలా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.